ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. 2023 జూన్ నెల కర్కాటక రాశి వారి మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీరు తలపెట్టిన కార్యములు విజయవంతంగా ముందుకు వెళతాయి. గత కొంతకాలంగా వీరు పడుతున్న ఇబ్బందుల నుంచి ఈ మాసంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే సోదరీమణులతో కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వారితో వ్యతిరేక ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వారు మిమ్మల్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కాబట్టి ఈ మాసంలో వారు ఏదన్నప్పటికీ కూడా మీరు మౌనంగా ఉండటమే ఉత్తమోత్తమం. వారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడినట్లయితే వారు మిమ్మల్ని శత్రువులుగా చూసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సోదరీమణులతో ఈ మాసంలో చాలా ఆచితూచి నడుచుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా తోటి ఉద్యోగస్తులతో కూడా ఆచితూచి నడుచుకోవాలి. మాట పొదుపు చాలా అవసరం. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం వల్ల ఈ మాసంలో మరింత విశేష ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీకు ఆ శత్రుపీడ తొలగటానికి మీరు చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చెయ్యాలి. అలాగే ఫెక్లేషన్ చేసేవారికి చాలా యోగదాయకంగా కనపడుతుంది. సినీ కళాకారులకు కూడా అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకి కష్టే ఫలి అన్నట్లుగా మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం మీకు వచ్చి తీరుతుంది. ఈ జూన్ నెలలో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. కాకపోతే తల్లిదండ్రుల నుంచి కానీ సోదరీమణుల నుంచి కానీ కొంత వ్యతిరేకత కనపడుతుంది. కాబట్టి వాళ్ళ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించినట్లయితే ఈ మాసమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు. మరి వారి నుంచి వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలి అంటే మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయాలి. ప్రతిరోజు మీ ఇంట్లో లక్ష్మీ నరసింహ కరావలంబ సూత్రాన్ని పఠించినట్లయితే మీకు ఈ మాసమంతా విశేష ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జేమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. నమస్తే అండి, నా పేరు చైతన్య. జాబ్ గురించి గురువు గారిని కలవటం జరిగింది. అప్పుడు ఆయన నాకు నేమ్ కరెక్షన్ ఇచ్చారు. ఇచ్చి తర్వాత జెమ్ స్టోన్స్ ఒకటి చెప్పారు, కనక పుష్పరాగం పెట్టుకోమని చెప్పని. అది చెప్పిన తర్వాత ఒక నేమ్ చేంజ్ ఇచ్చిన దానికి నేను ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఒక విదిన్ ఒక 20 డేస్లో, ఆయన 32 డేస్కి కోర్స్ ఇచ్చారు. విదిన్ 20 డేస్లోనే నేను జాబ్లో సెలెక్ట్ అవ్వటం, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం అంతగా ఒక మెరాకిల్లా జరిగిందనమాట. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక 6 మంత్స్లోనే నేను ఆ కోర్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఒక 6 మంత్స్లో మళ్ళీ నేను అబ్రాడ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 6 ఇయర్స్ వరకు లైఫ్లో మళ్ళీ నేను అంటూ మళ్ళీ తిరిగి చూసుకోలేదు. అసలు లైక్ హౌ ఐ వాస్ బిఫోర్ మళ్ళీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టుండింది. అలాగే నాకు నా వైఫ్కి ఎగ్జామ్ విషయంలో కొంచెం కంగారు పడుతూ ఉంటే అప్పుడు గురువు గారిని అప్రోచ్ అవ్వటం జరిగింది. మళ్ళీ ఆయన నేమ్ కరెక్షన్ ఇచ్చారు. తనకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ కోర్స్ రాస్తూ ఉండగానే తనకి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఫ్యామిలీ లైఫ్ అంతా కూడాను చాలా బాగుంది గురుగారిని కలిసిన తర్వాత. ఎందుకంటే జేకేఆర్ గారు లాంటి న్యూమరాలజిస్ట్ దొరకటం మన గుడివాడ ప్రజల అదృష్టం అనే చెప్పాలి. ఎటువంటి ప్రాబ్లంకైనా కానీ ఆయన దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది.